ఇప్పుడు ఉన్న మన సొసైటీలో ఎక్కువ భారతదేశంలో ఎఫెక్ట్ అయ్యే వ్యాధి ఏదంటే డయాబెటీస్ అండి, చక్కెర వ్యాధి లేదంటే షుగర్ వ్యాధి అంటారు. ఈ చక్కెర వ్యాధి, ఈ డయాబెటీస్ కూడా ఏజ్ రిలేటెడ్ అనేది లేదండి. ఒకప్పుడు ఒక రోజుల్లో అంటే మన పూర్వీకుల్లో, మన పాతకాలం రోజుల్లో షుగర్ అంటే ఏదో 60 ఏళ్ళు వచ్చినాయా, లేకపోతే 70 ఏళ్ళు వచ్చినాయా, లేకపోతే 50 ఏళ్ళు పైబడిన వయసులోనే మనకి షుగర్ వ్యాధి అనేది కనిపించేది. ఇప్పుడు ఈ రోజుల్లో జనరల్గా పుట్టిన బిడ్డలే షుగర్ వ్యాధితో పుడుతున్నారు, లేదంటే 10 ఇయర్స్ స్కూల్ గోయింగ్ పిల్లలు, లేదంటే చిన్న చిన్న పిల్లలు, లేదంటే టీనేజ్లో 15 ఇయర్స్ ఏజ్ పిల్లల్లో, 20 ఏళ్ల వయసు పిల్లల్లో కూడా షుగర్ అనేది కనిపిస్తుందండి. అంటే దీన్ని జూవెనైల్ డయాబెటీస్ అంటారు. అంటే దాంట్లో టైప్ 1 టైప్ 2 డయాబెటీస్, అంటే నాన్ ఇన్సులిన్ డయాబెటీస్, ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్. సో ఈ షుగర్ టాపిక్, ఈ చక్కెర వ్యాధి, ఈ షుగర్ వ్యాధి అనేది జనరల్గా నా అబ్జర్వేషన్లో, అంటే మా హోమియోపతిక్లో, మా అబ్జర్వేషన్లో మేము ఎన్ని రోజులు చేసిన ప్రాక్టీస్లో మెయిన్గా స్ట్రెస్ రిలేటెడ్ అండి. స్ట్రెస్ రిలేటెడ్ అంటే ఎక్కువ మానసిక ఒత్తిడి, అంటే జనరల్గా యంగ్ ఏజ్ పిల్లల్లో, లేదంటే స్కూల్ గోయింగ్ పిల్లల్లో వాళ్ళు చేయాల్సిన దానికంటే, వాళ్ళు చదవాల్సిన దానికంటే వాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పెట్టడం, లేదంటే సాఫ్ట్వేర్ పబ్లిక్లో ఎక్కువ టార్గెట్, ఏదైనా ఎక్కువసేపు వాళ్ళ మైండ్ మీద ఎక్కువ ప్రెషర్, ఏదైనా మనం ఒక జాబ్లో ఏదైనా ఒక రీసెర్చ్ అనలిస్టులు కానీ, లేదంటే సాఫ్ట్వేర్ పీపుల్ కానీ, లేదంటే స్కూల్ గోయింగ్ పీపుల్స్లో కానీ, పిల్లల్లో కానీ ఈ స్ట్రెస్ వల్ల ఈ డయాబెటీస్ అనేది ఈ రోజులో ఎక్కువ కనిపిస్తుందండి. ప్లస్ ఇంకోటి సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఎక్సర్సైజ్ లేకపోవటం, ఎక్సర్సైజ్ లేకపోవటం వల్ల మన అబ్డామినల్ ఒబేసిటీ, అంటే ఫ్యాట్ అది అబ్డామిన్ చుట్టూ ఎక్కువ పెరిగిపోవటం, అన్వాంటెడ్ వెయిట్ గెయిన్ అంటే ఒబేసిటీ, ఊబకాయం అంటారు, దీనివల్ల కూడా మన ఈ డయాబెటీస్ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. సో మన ఈ భారతదేశంలో, ఎస్పెషలీ మన సౌత్ ఇండియాలో, మన ఈ కృష్ణా, ఈ గుంటూరు, ఈ రీజియన్స్లో, అంటే అప్ టు వైజాగ్ అండి, జనరల్గా రైస్ ఈటర్స్, ఎక్కువ కార్బోహైడ్రేట్ ఫుడ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళకి ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఎక్కువ డిస్టర్బెన్స్ రావడం వల్ల ఈ ఫ్యాట్ అది అబ్డామినల్ ఫ్యాట్, లేదంటే ఈ ఎడిపోస్ టిష్యూ ఎక్కువ ఇది అవ్వటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ అవటం, ఈ ఎల్డిఎల్, హెచ్డిఎల్ లెవెల్స్, ట్రైగ్లిసరైడ్స్ అని ఇర్రెగ్యులర్గా మనం మానిటర్ చేయకపోవటం వల్ల ఇవన్నీ ఏమవుతాయంటే జనరల్గా ప్యాంక్రియాస్ మీద ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఈ గ్లూకోజ్ మెటబాలిజంలో, ఈ గ్లూకోజ్ ఈ కార్బోహైడ్రేట్ మెటబాలిజంలో ఈ షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువ ఇంబ్యాలెన్స్ అవ్వటం వల్ల ఈ డయాబెటీస్ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద ఏజ్ గ్రూప్, అంటే యంగ్ ఏజా, లేదంటే టీనేజా, లేదంటే ఏజ్డ్ పీపులా అనేది ఏమీ లేకుండా ఎక్కువ ర్యాంపైన్ అవుతుందండి, అంటే ఎక్కువ కనిపిస్తుంది. జనరల్గా ఈ షుగర్ని మనం, ఈ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే కొంతమంది పట్టించుకోరు, ఏదో ఒకే ట్యాబ్లెట్ కంటిన్యూస్గా 5 ఇయర్స్ 10 ఇయర్స్, లేదంటే ఒకే మెడిసిన్ ఏదైనా ఒక సిస్టమ్, అంటే ఏదో మోడర్న్ మెడిసిన్ కానీ, హోమియోపతిక్ సిస్టమ్ కానీ, ఏదైనా ఒకే మెడిసిన్స్ ఎక్కువ కంటిన్యూస్గా అలాగే వాడటం, జనరల్గా ఎఫ్బిఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి పోస్ట్, అంటే వచ్చిన తర్వాత షుగర్ వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏం చేయాలి, ఎలా మనం మెడిసిన్స్ని మనం మానిటర్ చేయాలి, ఎఫ్బిఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఫాస్టింగ్ లెవెల్ ఎంత ఉంది, పోస్ట్ లంచ్ లెవెల్ ఎలా ఉంది, లేదంటే కిడ్నీ, ఈ షుగర్ మీద కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి, అంటే కిడ్నీ మీద ఏమన్నా పడుతుందా, లేదంటే ఐ అంటే మైక్రో కాంప్లికేషన్స్, మైక్రో కాంప్లికేషన్స్ అంటారండి, మైక్రో కాంప్లికేషన్స్ అంటే మేజర్గా ఆర్గాన్స్ మీద, కిడ్నీ మీద కానీ, లేదంటే హార్ట్ మీద, లేదంటే బ్రెయిన్ మీద, లేదంటే కళ్ళు అండి మెయిన్, డయాబెటిక్ రెటైనోపతి అంటారు, కిడ్నీ మీద వస్తే డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు, డయాబెటిక్ న్యూరోపతి అంటారు, అంటే కాళ్ళు స్పర్శ అది కోల్పోవటం, బ్లడ్ సర్క్యులేషన్ అది తగ్గపోవటం, లేదంటే అంటే ఏదైనా దెబ్బ తగిలితే బ్లీడింగ్ అవుతున్న కింద పాదాల దగ్గర తెలియకపోవటం, అక్కడ ఏమైనా అల్సర్స్ లాగా రావటం, ఇవన్నీ ఏంటంటే మనం ఎర్లీ స్టేజెస్లోనే ఈ డయాబెటీస్ని కంట్రోల్ చేసుకుంటూ కాంప్లికేటెడ్ స్టేజ్ వరకు వెళ్లకుండా ఈ కాంప్లికేషన్స్ని కూడా మనం తగ్గించుకుంటూ ఎక్సర్సైజ్ అది చేసుకుంటూ, మెయిన్గా ఎక్సర్సైజ్ అండి, అంటే పొద్దున్నే లెగ్గానే మార్నింగ్ ఒక 30 మినిట్స్, ఈవినింగ్ ఒక 30 మినిట్స్ వాక్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ పంప్ అప్ అవ్వడం వల్ల మనకి ఈ షుగర్ వాల్యూస్ అనేవి తగ్గుతాయండి, అంటే తగ్గడం అనేది కంట్రోల్ అవుతాయి. ఏదైనా సరే కాంప్లికేటెడ్ స్టేజెస్ అంటే లేట్ కాంప్లికేషన్స్ కానీ, అంటే దాంట్లో కూడా ఎర్లీ కాంప్లికేషన్స్, లేట్ స్టేజ్ కాంప్లికేషన్, అంటే అడ్వాన్స్డ్ కాంప్లికేషన్, ఇవన్నీ వెళ్లకుండా మనం ముందే మనం వాటిని గ్రహించుకుని దానికి అవసరమైన రక్త పరీక్షలు, HbA1c అంటారు, ఎవ్రీ సిక్స్ మంత్స్ యావరేజ్ రీడింగ్, అంటే అది ఎంత కంట్రోల్లో ఉంది, ఎక్సలెంటా, లేకపోతే గుడ్డా, లేకపోతే పూరా, అంటే యావరేజ్ రీడింగ్స్ ఇస్తారు ఈ HbA1cలో. అంటే జనరల్గా పేషెంట్స్ ఏం చేస్తుంటారంటే FBS, PPBS యూనిట్స్ కూడా చెక్ చేస్తుంటారు, అది కాదు, దాంతోపాటు ఈ HbA1c లెవెల్స్ ఎలా ఉన్నాయి చెక్ చేసుకుని, దాంతోపాటు మనం మెడిసిన్స్ ఏమైనా మార్చుకోవాలా, ఎంతవరకు మనం డైట్ కంట్రోల్ చేస్తున్నాం, ఎంతవరకు మనం షుగర్ కంట్రోల్ అంటే షుగర్ ఫ్రీ డైట్ తీసుకుంటున్నాం, కార్బోహైడ్రేట్ డైట్ తగ్గించి, రైస్ అది తగ్గించి, కర్రీ, వెజిటబుల్స్ అవి ఎక్కువ తీసుకోవటం వల్ల, ప్లస్ మార్నింగ్ వాక్ చేయటం వల్ల కొంతవరకు వెయిట్ లాస్, వెయిట్ బరువు తగ్గటం వల్ల, ఇవన్నీ చేసుకుంటూ సింపుల్ కాంప్లికేషన్, సింపుల్ స్టేజెస్లో ఉండే ఇవన్నీ మ్యానిఫెస్టేషన్స్, అంటే ఇవన్నీ మన చేతిలో ఉన్నాయి, తర్వాత ఏదైనా పెద్ద ప్రాబ్లం వచ్చిన తర్వాత అది కిడ్నీస్ మీదకి వెళ్ళి నెఫ్రోపతి కాంప్లికేషన్స్ రావటం,
లేదంటే కళ్ళకి దగ్గరికి రెటైనోపతి రావటం, లేదంటే కండరాల బలహీనతలు, నరాల బలహీనతలు, దీంతోపాటు మనకి ఏమన్నా ఇంకా నరాల బలహీనతలు అంటే వేరే కాంప్లికేషన్స్, అంటే ఫ్యామిలీ లైఫ్లో ఈ షుగర్కి ఎక్కువ, దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ అది తగ్గి మనకి ఆ స్టేజెస్లో అడ్వాన్స్డ్ కాంప్లికేషన్స్ అవి రావటం, ఇవన్నీ మనం ముందే చూసుకుని దీన్ని ఎలా మానిటర్ చేయాలి, ఏ దానికి అవసరమైన ఏ రక్త పరీక్షలు చేసుకోవాలి. ప్లస్ హోమియోపతిలో కూడా చాలా బ్యూటిఫుల్ రెమెడీస్ ఉన్నాయండి షుగర్కి. అంటే ఒకవేళ ఏదైనా అదర్ సిస్టమ్స్లో మెడిసిన్స్ వాడుతూ ఉంటే మేము ఒకేసారి ఆ మెడిసిన్స్ కూడా ఆపేయమండి. ఎలా ఉన్నాయి, లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, ఎఫ్బిఎస్ ఎంత వచ్చింది, పీపీబిఎస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, యూరిన్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అంటే జనరల్గా పేషెంట్స్ అడుగుతూ ఉంటారు. మేము ఈ టాబ్లెట్ వాడుతున్నాం కదండి, లేదంటే ఈ మెడిసిన్ వాడుతున్నాం కదా, అది మానేయాలి. అది అంటే మనం ఇచ్చే మెడిసిన్కి బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, ఎంతవరకు పేషెంట్ కంప్లైంట్స్ ఫ్రీ అవుతున్నాడు, అంటే జనరల్గా అపెటైట్ ఎంతవరకు ఇంప్రూవ్ అయింది, స్లీప్ ఎంతవరకు ఇంప్రూవ్ అయింది, బవెల్ అంటే మోషన్స్ అవి ఎలా ఉన్నాయి, రెగ్యులర్గా ఉందా లేదా, యూరిన్ కంప్లైంట్స్ ఎలా ఉన్నాయి, బాడీ ఎంతవరకు తన ఇదిగా ఫీల్ అవుతున్నాయి, రెగ్యులర్ యాక్టివిటీస్లో తను ఎంతవరకు చేంజెస్ వస్తాయి, అన్నీ చూసుకుని దాన్ని బట్టి మనం ఆ మెడిసిన్స్ ఏవైతే వాడుతున్నారో అవి కొంతవరకు తగ్గించుకోవడానికి అయితే 100% ఆస్కారం ఉంది. అదే ఎర్లీ యంగ్ స్టేజ్లో అంటే బిలో 30 ఇయర్స్ వరకు ఉందనుకోండి, 30 ఇయర్స్ వరకు అయితే డెఫినెట్గా మనం కొంతవరకు కాదు పూర్తిగా అయినా మనం నయం చేయడానికి ఆస్కారం ఉందండి. జనరల్గా ఏంటంటే పేషెంట్ హోమియోపతి క్లినిక్స్కి వచ్చేప్పటికి నా అడ్వైజ్ అయితే ఎర్లీ స్టేజెస్లోనే ఎర్లీ హోమియోపతిక్ డాక్టర్కి రైట్ అప్రోచ్, రైట్ ట్రీట్మెంట్ తీసుకోగలిగితే అది షుగరా లేకపోతే ఆర్థరైటిసా లేదంటే స్పాండిలైటిసా సోరియాసిసా ఏ డిసీజ్నైనా మనం తొందరగా నయం చేయడానికి ఉంటుందండి. జనరల్గా హోమియోపతిలో లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ కాదండి, ఇట్ ఈస్ ఓన్లీ ఏ లాంగ్ ట్రీట్మెంట్, అంటే ఒక పీరియడ్ వరకు, ఒక 3 మంత్స్, 6 మంత్స్, లేదంటే ఒక 1 ఇయర్, ప్లస్ మేము చెప్పినట్టు వాళ్ళకి డైట్ కౌన్సిలింగ్, ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అన్నీ చేసుకుంటే షుగర్ డెఫినెట్గా మనం ట్రీట్మెంట్ చేయడానికి అయితే మన బెటర్ రిజల్ట్స్, 100% బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికి అయితే డయాబెటీస్లో కూడా ఛాన్స్ ఉందండి.